హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు శివాజీ గారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు అని అన్నప్పుడు ఓ అతను ఒక వారం కంటే ఎక్కువ ఉండడు ఆయన టెంపర్ కి టీడీపీ పార్టీపై ఉన్న పిచ్చికి వైసీపీ పార్టీపై ఉన్న ద్వేషానికి ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయి బయటికి వచ్చేస్తాడు అని అనుకున్నారంతా ఆయన ఏంటి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం ఏంటి అనేసి పలు రకాలుగా వార్తలు కాస్త వినిపించేశాయి కానీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన తర్వాత తనలోని కొత్త కోణాన్ని చూపించారనమాట మన శివాజీ ఐదు వారాలు అయ్యేసరికి ఎవరైతే ఈయన ఒక్క వారం కూడా ఉండరని అనుకునే వాళ్ళంతా టాప్ ఫైవ్ లో ఎవరు ఉన్నా లేకపోయినా శివాజీ గారు మాత్రం ఉండాలిరా బాబు అన్నట్లుగా చెప్తున్నారనమాట శివాజీ గారు ఏ రేంజ్ లో మార్పు ఉందో గమనించుకోవచ్చు ఇకపోతే హీరోగా తొంభై సినిమాలకు పైగా చేసిన ఆయన బిగ్ బాస్ కి వెళ్లడమే పెద్ద సర్ప్రైజ్ అంటే బిగ్ బాస్ లో అతను టాప్ కంటెస్టెంట్ అవ్వడం అంతకు మించి సర్ప్రైజింగ్ విషయం అయితే ఇవే కాదు ఆయన లైఫ్ లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయంటున్నారు ప్రముఖ నిర్మాత అయిన బెక్కం వేణుగోపాల్ సో ఈ విధంగా ఆయన శివాజీ గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే చెప్పుకొచ్చారనమాట యాక్చువల్లీ శివాజీ గారిది మాది ఎన్నెన్నో జన్మల బంధు శివాజీని ఇప్పుడు కాదు చాలా సార్లు బిగ్ బాస్ కి రమ్మని అడిగారు కానీ ఆయన ఎందుకులే అని రిజెక్ట్ చేసేసారు హీరోగా అన్ని సినిమాలు చేసి ఏం వెళ్తాంలే అనుకున్నాడు కొత్త వాళ్ళకి బాగుంటుంది మనకి ఎందుకులే అన్నా అనేసి చాలా అనుకున్నాం కానీ కానీ ఈ సీజన్ కి మళ్ళీ పిలుపు వచ్చినప్పుడు వెళ్తాను కాస్త చేంజ్ ఉంటుంది అని శివాజీనే అన్నారు అయినా వెళ్తే నువ్వు ఉండగలుగుతావా అనంటే లేదు వెళ్తా ఉంటా అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఇష్టంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు అన్నట్లుగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ అయితే చెప్పుకొచ్చారనమాట సో ఇది చూసిన చాలా మంది నెటిదారుల సైతం మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగు శివాజీ అన్న ఫార్ రీజన్ అన్నట్లుగా కామెంట్స్ రూపంలో తమ లాభ్ ని అయితే చూపిస్తున్నారనమాట మీలో కనుక శివన్న ఫ్యాన్స్ ఉంటే మాత్రం వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి